హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన విలక్షణ నటుడు మన జయప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఉదయం హార్ట్ అటాక్తో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి నేను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన మనకి తెలిసి ఒక విలన్గానే మనందరికీ పరిచయం, కానీ అతను చాలా మంచి మనిషి. అతను ఈరోజు గుంటూరులో మరణించడం జరిగింది. ఈరోజు పొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. తను చాలా మంచి మనిషి, వ్యక్తిగతంగా కూడా ఎవరిని త్వరగా కోపడరు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు. ఆయనకి తెలుగు భాష అన్నా, తెలుగు వాళ్ళన్నా, తెలుగులో మాట్లాడి తెలుగు మాట్లాడతామన్నా చాలా ఇష్టమవుతుంది ఆయనకి. ఆయన ఇంతకుముందు కడపలో ఎస్ఐగా పనిచేశారు. తను ఎస్ఐగా రిటైర్ అయ్యి తర్వాత మనకి మనందరికీ తెలుసు తను ఎస్ఐగా పనిచేశారని. కానీ తన రికార్డ్స్ కూడా చాలా మంచివి. ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్. ఇంకా ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ఈరోజు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎస్పెషల్గా చెప్పాలంటే ఆయన నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు కలిశాను. ఆయన చెప్పమ్మా చెప్పండమ్మా అనే మాట్లాడతారు, కానీ ఎప్పుడూ విసుక్కోరు. చాలా కూల్గా ప్రశాంతంగా మాట్లాడతారు. ఆయన చాలా ఆయన నేను చాలా మిస్ అవుతున్నానండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ఆయన ఒక మంచి విలువలకెల్లా మహోన్నత వ్యక్తి. ఆయన మరణానికి నేను చాలా చింతిస్తున్నాను. ఆ దేవుడు మంచి మంచి వారినే తీసుకెళ్ళిపోతారు తొందరగా. ఈరోజు ఆయన మనలో లేకపోవడం అనేది మనకి చాలా బాధాకరం. ఆయన మరణానికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. బాయ్ బాయ్ ఎవ్రీవన్.